సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ తో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తూనే ఆ తర్వాత చేయబోయే రెండు సినిమాలను కూడా ఇప్పుడే లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. మురుగదాస్ సినిమా పూర్తి కాగానే మహేష్ కొరటాల శివతో ఒక సినిమా చేయనున్నారు. ఆ తర్వాత వంశీ పైడిపల్లి తెరకెక్కించే మరో సినిమాని కూడా సిద్ధం చేశారు. పీవీపీ సంస్థ నిర్మించే ఈ సినిమా ఓ కొత్త కథాంశంతో మహేష్ ఇమేజ్ కి సరిపోయేట్టుగా ఉంటుందని ప్రచారం చేశారు. జూన్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లొచ్చని నిర్మాత పీవీపీ స్వయంగా తెలిపారు. కాగా తాజాగా ఈ సినిమా విషయంలో ఓ ట్విస్ట్ వచ్చి చేరింది. పీవీపీ సంస్థ స్థానంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టారని, ఆయన తన సొంత బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో ఎంత నిజముందో ఎంత అబద్ధముందో తెలియాలంటే సదరు నిర్మాతల నుండి సరైన క్లారిటీ రావాలి. పీవీపీ లాంటి పెద్ద సంస్థకు మహేష్ బాబు ఎందుకు హ్యాండ్ ఇవ్వాల్సి వచ్చిందో, మధ్యలో దిల్ రాజు పేరు ఎందుకొచ్చిందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా టీఎఫ్సీ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.